నమస్తే వెల్కమ్ టు ఆధాన్ తెలుగుదేశం పార్టీ గొప్ప సాహసమే చేసింది వైఎస్ఆర్సీపీకి అలాగే జనసేనకి బీజేపీ కన్నా ముందే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఈ లిస్టుని సంపాదించింది సౌత్ ఇండియన్ ఈ సర్వే సంస్థ రైజ్ రైజ్ ఇంతకుముందు వాస్తవంగా వివిధ పార్టీల అభ్యర్థుల ప్రాబబిలిటీస్ గురించి చేసిన సర్వే గురించి కూడా మనం ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ మీద చర్చించుకున్నాం ఈరోజు రైజ్ ఆ కాపీని ఎక్స్క్లూజివ్గా సంపాదించింది తెలుగుదేశం పార్టీ రూపొందించిన తొలి జాబితా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత వేగంగా స్పందిస్తున్నారనే దానికి ఇది ఉదాహరణ వాస్తవానికి వైసీపీ తొలి జాబితా ఈ నెలాఖరి లోపల రిలీజ్ చేస్తుందనుకున్న తరుణంలో వారికన్నా ముందే చంద్రబాబు తన తొలి జాబితాను రిలీజ్ చేసి ఇద్దరికి సమాధానం చెప్పారు ఒకటి వైసీపీకి రెండు జనసేనకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించిన తర్వాత వచ్చిన టోన్లో మార్పులుకి సమాధానంగా ఈ లిస్ట్ని చూడాల్సి ఉంటుందని అనుకోవాలి ఎందుకంటే ఒక సటిల్గా ఒక మెసేజ్ పంపించారు చంద్రబాబు డెబ్బై స్థానాల్లో అభ్యర్థులు వీరే ఈ విషయంలో ఈ డెబ్భై స్థానాల్లో జనసేన సే ఉండటానికి వీల్లేదనే విధంగా అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ పంపించారు ఈ డెబ్బై స్థానాలు మినహా ఒకవేళ పొత్తులంటూ ఏమన్నా ఉంటే మిగిలిన నూట ఐదు స్థానాల్లో జనసేనకు కేటాయించే అవకాశం ఉంటుంది సో బీజేపీతో కూడా అవగాహన కుదిరితే ఆ ఐదులోనే ఈ డెబ్బై మాత్రం ఇంటాక్ట్ గెలుపు గుర్రాలు సర్వేల నివేదికలు అంతర్గత నివేదికలు పార్టీ పట్ల విధేయత ఈ నాలుగు అంశాల ప్రాతిపదికన ఆయన డెబ్భై మందితో రూపొందించిన తొలి జాబితాని రైజ్ సంపాదించింది రైజ్ సంస్థ సీఈఓ ప్రవీణ్ పుల్లట మనకు స్వయం స్వయంగా ప్రచంగంగా అందజేశారు ఒక్కసారి ఆ లిస్టు చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఏ జిల్లా నుంచి అనేది శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ పాత అభ్యర్థే అలాగే టెక్కల్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆమ్దాలవలస్ నుంచి కూన రవికుమార్ ఇక విజయనగరం జిల్లా రాజాం ఎస్సీ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ అలాగే బొబ్బిలి నుంచి బేబీ నాయన విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు ఇన్ఫ్యాక్ట్ ఈ నియోజకవర్గం విషయంలోనే కొంత తడబాటు వచ్చింది వాస్తవంగా పుసుపాటి అశోక్ గజపతిరాజు రాజు గారి కుమార్తె కూడా ఈ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలని భావించారు ఫైనల్గా ఆ కుటుంబంలో నిర్ణయం తీసుకుని అశోక్ గజపతికి ఈ సీటు కేటాయించినట్టుగా తెలుస్తుంది నెల్లిమరం నుంచి కర్రోత్ బంగారరాజు సో పార్వతీపురం మన్యం ఈ జిల్లా కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఉంది టి జగదీశ్వరి ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేప్పటికి విశాఖ తూర్పు నుంచి పాత బిరద వెలగపూడి రామకృష్ణబాబు పశ్చిమ నియోజకవర్గం నుంచి శెట్టి గణబాబు గెలుపు గుర్రాలు వెళ్ళిద్దరు వాటికి అన్డౌటెడ్గా గెలుపు గురాలని చెప్పచ్చు ఇక అనకాపల్లి నియోజకవర్గంలో చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు పెందుర్తు నుంచి బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి అలాగే పాయకరావుపాట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనత షీఈ్ నోన్ ఫర్ అవర్ వోకల్ వాయిస్ నర్సీపట్నం నుంచి చింతకాయల విజయ్ అంటే ఆయన పాత్రుడు ఈసారి కంటెస్ట్ చేయట్లేదన్నమాట వాళ్ళ అబ్బాయికి ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఉంది నో డౌట్ విజయ్ ఈజ్ ఎ ఫార్ ష్యూర్ వినింగ్ క్యాండిడేట్ ఫర్ తెలుగుదేశం ఎందుకంటే అతను చేసిన ఉద్యమాలు మిగిలిన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో చెల్లేకపోతుంటే ఫీల్డ్లో కనబడేది ఆ జిల్లాలో చింతకాయల విజయ్ చింతకాయల పత్రుడు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి అయితే ఏమీ ప్రత్యేకంగా ప్రకటన చేయలేదు కాకినాడ జిల్లా నుంచి అయితే తుని నుంచి యనమల దివ్య సో రామకృష్ణుడు గారు అయితే పోటీలో లేరు అది స్పష్టం ఇక జగ్గంపేట నుంచి జ్యోతుల నవీన్ నుంచి ఊహించిన పేరే గెలుపు గుర్రం కిందే కంటెస్ట్ చెప్పచ్చు అది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫార్మర్ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ ఊహించిందే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మద్దిపాటి వెంకట్రాజు ఈయన గురించి కాస్త ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి పార్టీ హెడ్ క్వార్టర్స్లో గుంటూరులో ఉన్న పార్టీ హెడ్ క్వార్టర్స్లో చక్కెన తిప్పడంలో ఈయన సిద్ధాస్తుడు మద్దిపాటి వెంకట్రాజు ఇప్పటికే లాబియింగ్ చేసుకున్నాడు అసలు చాలా స్వల్పకాలంలో చంద్రబాబుకి లోకేష్కి తల్లో నారికగా మారాడు ఆయన్ని ఇప్పటికే గోపాలపురం ఎమ్మెల్యేనే పేరుతోనే పార్టీలో అంతర్గతంగా పిలుస్తూ వస్తున్నారు ఈయన్ని కూడా ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్గా దాదాపుగా భావించవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లా చూస్తే ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఐనాభత్తులు ఆనందరావు ఇది కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తోంది ఎందుకంటే విన్నింగ్ ఛాన్సెస్ ఆనందరావుకి అంత బాగా లేవని కొన్ని రిపోర్ట్స్ ఏమో మరి చంద్రబాబు నాయుడు అంతర్గతంగా తెప్పించుకున్న రిపోర్ట్స్లో ఆయనకు అనుకూలంగా ఉండవచ్చు ఇక మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి పితాని సత్యనారాయణ మాజీ మంత్రి పాలకొల్లు నుంచి నిమ్మల్ రామానాయుడు వి విజయం గురించి ఆయన అసలు ఫర్ ఫర్షూర్ వినింగ్ క్యాండిడేట్ పాలకొల్లు చెప్పాం తణుకు నుంచి అర్మిల్లి రాధాకృష్ణ ఉండి నుంచి మంతెన రామరాజు అలాగే ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ ఫ్రైర్ బ్రాండ్ తెలుగుదేశం హయాంలో చాలా వివాదాలు ఎదుర్కొన్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు గెలిచిన ఆయన మంత్రి కాలేదు విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామేశ్వరావు మాజీ ఎమ్మెల్యే ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య సో జగ్గేపేట నుంచి శ్రీరామ్ తాతయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పామరు ఎస్సీ నియోజకవర్గం నుంచి వర్ల కుమార్ రాజా సో రామయ్య గారు తప్పుకున్నారు వాళ్ళ అబ్బాయి లైన్లోకి వచ్చాడు గుంటూరు నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ ఆయన కాన్స్టిట్యున్సీ ఏం మారలేదు నారా లోకేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ అద్భుతమైన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మంగళగిరిలో ఆయన ఇప్పటికీ చేస్తూ వస్తున్నారు ఆయన ఓడిన చోటే గెలుపు కోసం తాపత్రయపట్టమే కాదు దానికి తగ్గ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు ఎక్కడా కూడా ఆయన వెరవలేదు ఆ నియోజకవర్గం నుంచి వేరే చోట పోటీ చేస్తారని రకరకాల ప్రచారం జరిగినా ఎక్కడ ఓడారో అక్కడే గెలిచి తీరాలనే సంకల్పంతో నారా లోకేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పొన్నూరు నుంచి ధూళిపాళ నరేంద్ర మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి వీనుకొండ నుంచి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే గురజాల ఎరపతి శ్రీనివాసరావు చాలా వివాదాలకి హీస్ నోన్ ఫర్ హిస్ కాంట్రవర్సీస్ అలాగే ఈస్ మోస్ట్ అప్రోచబుల్ ఫర్ పబ్లిక్ ఆయనకు ఆ మంచి పేరుంది మాచల్ నుంచి జూలకంటి ఫ్యామిలీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి సో బాపట్ల జిల్లా వేమూర్ ఎస్సీ నియోజకవర్గం నక్కా ఆనందబాబు మాజీ మంత్రి రేపల్ల అనగాని సత్యప్రసాద్ పరచూరు నుంచి ఎల్లూరి సాంశివరావు అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎరిక్సన్ బాబు ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ ఇంతకుముందు నిశ్చయించిన పేరే కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి డోల శ్రీబాల వీరాంజనేయస్వామి కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి రెడ్డి దినేష్ రెడ్డి నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి కె కైవల్యారెడ్డి శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి బొజ్జల రెడ్డి గారి తనయుడు చిత్తూరు జిల్లా నగరి నుంచి గాలి భాను ప్రకాష్ ఇక్కడ రోజా కంటెస్ట్ చేయబోతున్నారు మరి ఎలా ఉంటుందో ఆవిడ ఫేట్ చూడాలి పలమనేరు నుంచి ఎన్ రెడ్డి కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు ఇక అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరులు కడప జిల్లా జమ్మలమడుకు నుంచి భూపేష్ రెడ్డి మైదుకూర్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ఫార్మర్ టీటీడీ చైర్మన్ యనమల రామకృష్ణుడు గారి వియంకుడు పులివెందుల నుంచి బీటెక్ రవి ఊహించిందే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు సరే నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పాండ్యం నుంచి గౌరు చరిత గౌరు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సో విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కర్నూలు జిల్లా కర్నూలు నుంచి టీజీ భరత్ టీజీ వెంకటేష్ గారి కుమారుడు ఎమిగురు నుంచి జయనాగేశ్వర రెడ్డి ఇతను కూడా చాలా అప్రోచబుల్ పబ్లిక్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పరిటాల సునీత అలాగే రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు ఇంకా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ అసలు ఏమాత్రం సందేహించకుండా గెలుపు గుర్రాలు వీళ్ళు తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణదుర్గ నుంచి ఉమామహేశ్వర నాయుడు ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఫర్షూర్ సో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన బావమరిది ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారు మొదటి జాబితాలో వాళ్ళ పేర్లు వచ్చినాయి కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ మీరు జాగ్రత్తగా చూస్తే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రెండు మూడు సామాజిక వర్గాలకి ఈ తొలి జాబితాలో చోటు లేదు ఎవరు ఏంటనేది మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు వేరే ప్రస్తావన చేస్తే అనవసరమైన ప్రస్తావనలాగా ఉంటుంది ఇక్కడ సో మరి మిగిలిన చోట్ల నూట ఉన్నాయి కాబట్టి ఆ ఐదులో జనసేనకి బీజేపీకి పోను మిగిలిన ఎక్కడైనా వారిని అకామిడేట్ చేస్తాడో లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకుంటారో లేదో అది అప్పుడే తేలుతుంది ఒకటి మాత్రం చాలా స్పష్టమైన మెసేజ్ చంద్రబాబు నాయుడు పంపించారు ఈ తొలి జాబితా రైజ్ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది సో ఈ జాబితా ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నవాళ్ళు ఇందులో సెవెంటీ పర్సెంట్ ఉన్నారు సో చాలా క్లియర్ ప్రధానమైన సామాజిక వర్గాలు ఇందులో కవర్ అయినాయి కమ్మ క్షత్రియ కాపు బీసీ సామాజిక వర్గాలు కవర్ అయినాయి సరే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎలాగూ వాళ్లే కంటెస్ట్ చేస్తున్నారు ఒకటేంటంటే ఏంటంటే రామయ్య కుమారుడు అలాగే బొజ్జల గోపాలరెడ్డి కుమారుడు కొత్తగా రంగంలోకి ప్రవేశించారు చింతకాయల ఆయన పాత్రుడు గారి కుమారుడు బహుశా ఈ లెక్కను బట్టి చూస్తుంటే పార్లమెంట్కి ఆయన పాత్రుడు సరే మన ఛాన్స్ మిస్ అయ్యారు కాబట్టి వల్ల రామయ్య ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా వేరే ఫ్యామిలీస్ నుంచి చూస్తే కనుక టీజీ వెంకటేష్ ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్టున్నారు సో రైజ్ సంస్థ సిఇఓ ప్రవీణ్ పుల్లట ఎక్స్క్లూజివ్గా సంపాదించిన ఈ రిపోర్ట్లో ఉన్న డెబ్భై మంది అభ్యర్థుల తొలి జాబితాతో టీడీపీ స్పష్టమైన సంకేతం జనసేనకి పంపించింది ఏంటంటే వారాహి యాత్ర తర్వాత తన టోన్లో వచ్చిన మార్పు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక్కో సభలో ఒక రకంగా ప్రస్తావన చేస్తూ పొత్తులోనే ఉంటామంటు ఉన్నామంటారు పోటీలో ఉన్నామంటారు కలిసి వెళ్తామంటారు ముఖ్యమంత్రి అవడానికి కావాల్సిన అర్హత గురించి మాట్లాడతారు సో ఆయన క్లారిటీ ఇచ్చారు అయా డెబ్బై స్థానాలతో తొలి జాబితా మేము ఇస్తున్నాం అంటే ఈ డెబ్బై స్థానాల్లో కనీసం మేము డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం స్థానాన్ని గెలుచుకోబోతున్నాం కాబట్టి మీరు కొంచెం వాస్తవాలు ఎరిగి నేల మీద సాము చేయండి అని చెప్పేసే ఒక మెసేజ్ మాత్రం ఒక ప్రయత్నం మాత్రం అని చెప్పి పంపించే ఒక ప్రయత్నం మాత్రం చంద్రబాబు చేశారని చెప్పచ్చు సో చూడాలి దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఇది ఆధార్ ఎక్స్క్లూజివ్గా సంపాదించిన రిపోర్ట్ ఇంతవరకు ఎవరికి వెల్లడి కాలేదు ఈ రిపోర్ట్ తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారు అనేది కూడా చూడాలి ఎందుకంటే ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ టికెట్లు ఆశించిన అభ్యర్థులు ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్లో ఉన్న పేర్లు చూస్తే కొంత నిరాశా నిష్లకు లోనైనట్టు కనిపిస్తుంది వారు జనసేన ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలుంటాయి ప్రొవైడెడ్ పవన్ కళ్యాణ్కి జనసేనకి టీడీపీకి మధ్య పొత్తు కుదిరితే కుదరని పక్షంలో ఎలా ఉంటుందనేది చెప్పలేని విషయం ఎందుకంటే తాజాగా అందుతున్న పరిస్థితులను బట్టి అయితే పొత్తు విషయంలో మరీ జనసేన మొండికేసే పని అయితే తెలుగుదేశం ఒంటరిగానే వెళ్ళే అవకాశాలున్నాయి సో చూశారు కదా వియర్స్ సో రెండో జాబితా మూడో జాబితా ఆ లెక్కలకి వెళ్లే ముందు పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుందనేది ముందర దాని గురించి జనసేన ఆలోచించాల్సి ఉంటుంది